నేనెంత సపోర్ట్ చేస్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు కావాలన్న టైంలో ఎందుకు కావాలని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమోఘంగా చెప్పారు అసెంబ్లీలో. సేమ్ టైం ఇదే గడ్డ మీద ఉన్న మన పెద్దలు రాజకీయ ధురంధరులు ధర్మాన ప్రసాదరావు గారు మూడు రాజధానులకు అవసరం చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. నేనెందుకు మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నానంటే 1953లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు కావాలనేది చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడైన దాన్ని రికమెండెడ్ విదర్భ తెలంగాణ ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుంది, అక్కడ సంపద వికేంద్రీకృత అవుతుంది, అధికార వికేంద్రీకృత అవుతుంది. వికేంద్రీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడైనా సరే ఒక క్యాపిటల్లో కేంద్రీకృతం అయితే మొత్తం డాన్స్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వాడు అభివృద్ధి కావాలంటే, అభివృద్ధి చెందిన వాళ్ళతో డెవలప్ కావాలంటే, సమంగా పర్యటించాలంటే కేంద్రీకరణ చాలా అవసరం చెప్పింది మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కూడా చెప్పకుండా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన డిసిషన్ తీసుకున్నాడండి. దాని ఎందుకంటే మీరు నమ్మండి, చాలామంది పరిపాలనని వికేంద్రీకరించండి కానీ రాజధాని ప్లేస్ని వికేంద్రీకరించద్దు అన్నారంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే రాజధాని ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ రాజధాని కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బీపచ్చిగా డెవలప్ అయింది. టేక్ న్యూయార్క్, టేక్ మాస్కో, ఆర్ ఢిల్లీ, ఆర్ హైదరాబాద్, ఎనీథింగ్ ఎస్, ఎక్కడ రాజధాని ఉంటుందో క్యాపిటల్ ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఆ దశలో ఇక్కడ మూడు రాజధానులు పెట్టడం వల్ల మూడు రాజధానుల్లో ఆయా ఏరియాలు బ్రహ్మాండ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు అయిపోయే ముందు ఏ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారో అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత రెండు ఏరియాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వండి అన్నారు ఆయన. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్, సేమ్ టైం శివరామకృష్ణ కమిటీ ఆల్సో గేవ్రికి రిపోర్ట్, ఎందరో మహానుభావులు ఇచ్చారు. కానీ ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ ఏమి న్యాయం జరగలా. కేంద్ర ప్రభుత్వం ఇస్తారన్న ప్రత్యేక హోదా కూడా ఇవ్వరా, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వరా. కేంద్ర ప్రభుత్వం ఏనాడితే ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదో ఇటు రాయలసీమకి ఉత్తరాంధ్రకి, ఏనాడితే ప్రత్యేక హోదాను సాధించలేదో ఇవ్వలేదో. ఆ దశలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా ఈయన అమలు జరుపుతూ మూడు రాజధానులు పెట్టిన సెలవు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ ఎటువంటి నదులు ఉన్నా సరే మహానుభావులు ఎందుకు వలసపోతున్నారు, అన్నమో రామచంద్రులు వలసపోతున్నారు. అలా పోకుండా ఉండాలంటే మహామహానదులు ఉన్నాయి, మహామహా డెవలప్మెంట్ ప్రాంతం ఉంది, విశాఖపట్నం సముద్ర తీరం ఉంది, అమోఘమైన ప్రదేశం ఉంది. ఇక్కడ డెవలప్ అయితే ఎవరు వలసిపోవని అవసరంలా. అలాగే రాయలసీమ శ్రీభాగ ఒప్పందం ప్రకారం రాయలసీమ న్యాయం జరగాలంటే కర్నూలు కనీసం రాజధాని ఇవ్వాల, కనీసం హైకోర్టు ఇవ్వడం అనేది చాలా న్యాయమైంది. దాన్ని కూడా నిజంగా నెరవేరుస్తున్నాడు. అలాగే శ్రీకృష్ణ కంపెనీలో చెప్పినటువంటి వెనుకబడిన రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఏ ప్యాకేజీలు కావాలని చెప్పాడు, ఆ ప్యాకేజీల్ని ఈ రాజధాని ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నందుకు ఆయన సెల్యూట్ చేస్తున్నారు. సేమ్ టైం అమరావతిని ఆయన ఇగ్నోర్ చేయరా, ఆయన ఇగ్నోర్ చేసి తెలుగు భాషను ఇగ్నోర్ చేస్తున్నాడు. ఎక్కడ ఇగ్నోర్ చేయండి, ఎలా తెలుగు భాషను ప్రత్యేక హోదాతో ప్రత్యేక బ్రహ్మాండంగా ఆయన చేస్తున్నాడో, ప్రత్యేక సబ్జెక్టు పెడుతున్నాడో, ఎలా కూర్చున్నాడో, ఇంగ్లీష్ డెవలప్ చేస్తున్నాడో, అలాగే మూడు రాజధానులు అమరావతిని కూడా ఒక చట్టసభ రాజధాని డెవలప్ దాన్ని చేస్తున్నాడు. ఇక్కడ కోస్ట్ ఆంధ్ర డెవలప్మెంట్, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, రాయలసీమ డెవలప్మెంట్, కేంద్రీకరణ సుభాష్, ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరం కూడా భాషాపరంగా, కులపరంగా, మతపరంగా పక్కన పెట్టి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ముందుకు రావాలి. అలా వచ్చే దశలో ఆయన తీసుకున్న నిర్ణయం అమోఘమైనదని. ఎందుకంటే నేను మాట్లాడుకున్నప్పుడు గాలికి ఎలాగ ఆగిపోతున్నాయో, చాలామంది మాట్లాడుతుంటే రాజులు కూడా ఆగిపోతున్నారు, ఆగిపోవు. ఈ దీపం ఆగదు, ఇది మార్థాన్ ఆగిపోతే మళ్ళీ ఆయన ఇస్తాడు. నేను మాట్లాడి మళ్ళీ కోల్పట్టుకుంటాడు. ఇది గోయింగ్ ఆన్, ఇది ప్రజల వాయిస్, ఈ వెలుగుని ఎవడు ఆపలేడు. కానీ మూడు రాజధానులు స్వాగతిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ మూడు రాజధాని విషయంలో అందరం కూడా దయించి ఎటువంటి గొడవలు లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, ఆ దశలో వెనుకబడిన ప్రాంతం న్యాయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ విడిపోతే మా రాజధాని వస్తుంది, మేము భూమినిస్తామని చెప్పిన ఆ రైతులు ఎవరైతే ఉన్నారు, ఆ రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు అని తప్పకుండా దడారితనం లేకుండా
డైరెక్ట్గా మీరు రైతులు పిలిచి మాట్లాడి వారిని ఒప్పించి వారిని న్యాయం చేస్తే విజ్ఞప్తి చేస్తూ మూడు రాజధానులు కావాలి, మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి తలమానికం కావాలి.